డోలీ డోలీ అనే ఒక పాట ఉంది, అవును, అది సంక్రాంతి ఆనందం అనే ఒక మూవీ, లింగస్వామి డైరెక్ట్ చేశారు తమిళ్లో. దాదాపు 4 ఇయర్స్ ఆ సినిమా అలా మూలన పెట్టేశారు. నేను చూడగానే చెప్పాను, ఇది బాగా ఆడుతుంది ఈ మూవీ, దీన్ని ఎందుకు మీరు తీయరు అని అంటే ఎవరు చేయట్లేదు అని ఒక చెప్పారు. సరే నాకు బాగా ఇంట్రెస్ట్, నేను ఆ మూవీ చేస్తాను, నేను అది డెఫినెట్గా ఆడుతుంది అనే ఒక నమ్మకంతో ఆ డిజైనింగ్, ఇప్పుడు ఏదైనా మూవీ చేసేటప్పుడు నేను కంప్లీట్ ఆ డిజైన్స్ ఈ స్క్రీన్ ప్లేలో ఉండే ఎక్కడెక్కడ ఫ్లా ఉందో అక్కడ కొంచెం ప్లేస్మెంట్స్లో కామెడీ ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఇది మ్యూజిక్ ఎక్కువగా స్కోర్ అయ్యేటట్టు చూసుకుంటాను. మనం ఒక రీమేక్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక బియ్యంలో ఉన్న రాళ్ళు, మనం జనరల్గా ఇంట్లో అన్నం వండేటప్పుడు బియ్యంలో కొన్ని రాళ్ళు ఉండేవి, అంటే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ కాదు, నేను 94లో మాటలు చెప్తుంటే కొన్ని నల్లగా రాళ్ళు ఉండేవి. ఒక ఒక రీమేక్ అనేది రాళ్లతో కలిపిన బియ్యం లాంటిది, ఆ రాళ్ళను జాగ్రత్తగా వేరేసేసి మనం మంచి భోజనం వండుకోగలిగితే చాలా బాగుంటుంది అని దీని మీద ఆ స్క్రీన్ ప్లేలో చిన్న మార్పులు చేసి ఈ సంక్రాంతి అనే మూవీ నేను తయారు చేసి వెంటనే సురేష్ బాబు గారికి వీళ్ళకి ఇవ్వటంతో అక్కడ అందరూ టైటిల్ చాలా బాగుంది, ఇంత పెద్ద క్యాస్టింగ్ అందరూ ఒకే మూవీలో ఉండటం అనేది సంక్రాంతి పండుగ లాంటి ఒక మూవీగా మనకి బాగుంటుందనే దీని మీద వెంకటేష్ బాబు గారు ఓకే చేయటం. ఇక్కడ అద్భుతం ఏంటంటే ఒరిజినల్లో ఒక సాంగ్ లేదనమాట, అంటే ఈ కుటుంబం అంతా కలిసిన తర్వాత ఈ ఆనందాన్ని ఒక పాట రూపంలో పంచుకోవాలి అనేది నాకు వచ్చిన ఆలోచన, అది డోలీ డోలీ అనే ఒక పాటగా పెట్టామన్నమాట. ఇక్కడ ఒక గమ్మత్తు ఏంటంటే, నాకు అడుగడుగున భగవంతుడు అనేవాడు ఉన్నాడనేది అనిపించిన సంఘటనలు ఇవన్నీ. ఇప్పుడు ఇందాక ఒక చంద్రబోస్కి ఒక అద్భుతమైన పాట రాస్తే భగవంతుడు ఆ అన్సీజన్లో 2 రోజులు మాత్రమే ఆ పాటకే ఇవ్వాలి మనసు, ఇన్ని రోజుల నుంచి ఎండిపోయిన కొండలు దానికి ఆ స్నో, మరి చంద్రబోస్ అదృష్టం నాకు ఫస్ట్ ఆ సక్సెస్ ఇవ్వాల్సిన సురేష్ ప్రొడక్షన్స్లో కావాల్సిన ఆ యొక్క జాతకం ఇవన్నీ కలిసి వచ్చినాయి. ఈ సంక్రాంతిలో పర్టికులర్గా ఈ పాట డోలీ డోలీ పాటలో దానికి సిచ్యువేషన్లో ఏం కావాలంటే దశావతారాలు వాటర్లో పెట్టాలి, పెద్ద పెద్ద స్టాచ్యూస్ ఉంటాయి అక్కడ డోలీ డోలీని, ఆ దశావతారాలు ఎక్కడ వేయాలంటే నన్ను వాకడప్పారావు గారు తీసుకుని వెళ్ళి బీచ్కి తీసుకెళ్లారు, చెన్నై బీచ్కి. బీచ్కి తీసుకెళ్తే లొకేషన్ చూపిస్తున్నారు, అనయ్య ఇది బాగోదు అసలు, ఈ బీచ్లో మనకి నేటివిటీ ఫస్ట్ ఉండదు, పైగా లేడీస్ అంతా ఇప్పుడు స్నేహ గారు కానివ్వండి అందరూ ఎంతో కొంత విగ్ బిట్లైనా పెట్టుకుంటారు, శారద గారు అందరు ఉన్నారు, అందరూ చంద్రమోహన్ గారు వీళ్ళంతా విగ్గులు పెట్టుకుంటారు, ఈ గాలికి ఇవన్నీ ఎగురుతూ ఉంటాయి, ఈ పట్టు చీరలు సముద్రపు గాలికి ఎగురుతూ ఉంటాయి, మనం వేసిన ముగ్గులు కూడా దరిద్రంగా ఉంటాయి, ఇక్కడ వద్దన్నయ్య అని చెప్పి చెప్పా. చెప్తే లేదు, ఇక్కడ ఆర్టిస్టులు అందరూ చెన్నై వాళ్ళేను, ఒక వెంకటేష్ బాబు శ్రీకాంత్ హైదరాబాద్ నుంచి వస్తారు కానీ మిగతా వాళ్ళంతా ఇక్కడే చేయాలి అని చెప్పారు. సరే నా వెర్షన్ నేను చెప్పాను, ఇక్కడ బాగోదు, నేటివిటీ ఒకటి మిస్సింగ్, ఈ గాలి అనేది చాలా ఇదిగా ఉంటుంది, వాళ్ళు ఎవరు సంతోషంగా చేయలేరు, ఇప్పుడు ఎవరైనా అందంగా కనిపించాలి స్క్రీన్ మీద అనుకుంటారు, వీళ్ళకి ఈ గాలిలో ఇవన్నీ వెళ్తే వాళ్ళకి అన్ఈజీనెస్ ఉంటుంది, ముఖ్యంగా వాళ్ళు చేయలేరు అనే నా ఉద్దేశం. సరే నేను వదిలేశాను, నేను ఎక్కువ ఫస్ట్ బతిలాడతాను, రెండోసారి ఇక అది తెగిపోతుంది అనుకున్నప్పుడు వాళ్ళ రిలేషన్ మనం ఎందుకు చెడగొట్టాలి, మనం ఎందుకు చెరుపుకోవాలి, మన కెరీర్ బ్యాడ్ అవుతుంది ఇది అని చెప్పి మీ ఇష్టం అన్నాయని చెప్పి నేను వచ్చేసాను. లక్ ఏంటంటే సడన్గా ఒక 15 డేస్లో షూటింగ్ ఉందనగా అప్పారావు గారు ఫోన్ చేసి, తమ్ముడు నువ్వు అనుకున్నట్టే హైదరాబాద్లో చేసే అన్నాడు. హైదరాబాద్లో చేసేయమంటే నాకు ఆనందం అనమాట, నేను ఎక్కడ చేయాలని ప్లానింగ్ అట్లా వెళ్ళిపోద్ది వెంటనే, ఎక్కడ చేయాలి ఈ దశావతారాలంటే నేను అసోసియేట్గా చేసిన అప్పుడు ఇక్రిసాట్లో ఒక బ్యూటిఫుల్ లేక్ ఉన్న చుట్టూ గ్రీనరీ ఉంటుంది, ల్యాండ్స్కేప్స్ అన్నమాట, అక్కడ పెడదాం అన్నయ్య అన్న. ఓకే బాగుంటుందా అన్నాడు, బాగుంటుంది డెఫినెట్గా బాగుంటుంది, నేను ఒకసారి వాటర్ ఎప్పుడు అక్కడ ఉండకుండా ఉండదు అని చెప్పాను. సో అక్కడికి వెళ్ళిపోయాం, వాటర్ ఉంది బ్రహ్మాండంగా, ఇక్కడ దశావతారాలు ఇవన్నీ పెట్టేసుకున్నాం, ఆ పంట్ల మీద అన్ని అరేంజ్ చేసుకున్నాం, దాదాపు 200 మంది జూనియర్ ఆర్టిస్టులు, 50 మంది డ్యాన్సర్లు, తోట తరణి గారు ఆర్ట్ డైరెక్టరు, ఆ ఒక్క పాటకి ఆయన ఆర్ట్ డైరెక్టర్గా వచ్చారు. వెంకటేష్ బాబు అందరూ, స్నేహ ఆర్తి అగర్వాల్ మొత్తం దాదాపు 300 మంది అమ్మా. పాట స్టార్ట్ అయింది,
ఎంతో ఆనందం అన్నమాట. పాట సూపర్ హిట్ సాంగ్, కంపోజిషను సుచిత్ర చంద్రబోస్. చేస్తున్నాం ఫస్ట్ షాట్ తీస్తున్నప్పుడు వెంకటేష్ గారి మొబైల్కి ఒక కాల్ వచ్చింది. ఏంటంటే చెన్నై మొత్తం మునిగిపోయిందంట అని. చెన్నై మొత్తం అంటే కొన్ని కొన్ని విలేజెస్ లేచిపోయినాయి సునామీ. సునామీ లేచిపోయింది. మరి చౌదరి గారు కూడా అప్పుడే వాకింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోయారంట. అక్కడ చెన్నైలో ఉన్నాడు, పాటకి రాలేదు ఆయన. ఆయన వాకింగ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ సునామీ వచ్చింది. దాదాపు 3 కిలోమీటర్స్ మనం ఎక్కడైతే దశావతారాలు పెడతామో అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ రోడ్డు మీదకి వచ్చి బోట్లు పడ్డాయి. అంటే అలలు అంత భయంకరంగా వచ్చి బోట్లు రోడ్డు మీద పడ్డాయి. మీరు నమ్ముతారో లేదు, మొత్తం మేమంతా అదే రోజు అదే డేట్న అదే అక్కడే ఉండేవాళ్ళం. అంతే కదా, ఒక షెడ్యూల్ ఒకటి వేస్తే ఆ షెడ్యూల్లో ఇంతమంది ఆర్టిస్టులు అంటే పక్కాగా 7 గంటలకల్లా అందరు లొకేషన్లో ఉండాలి, విత్ డాన్సర్స్ జూనియర్ ఆర్టిస్టులు అందరూ. నిజంగా ఏమవుతాం? నా ఒక్కడికి మాత్రం అమ్మయ్యా మనం తీసుకున్న డెసిషన్ వల్లే కదా, లేకపోతే ఇంకొక చోట పెట్టుమనేవాళ్ళు సో అది పెద్ద మెమోరబుల్ ఎక్స్పీరియన్స్. అంటే భగవంతుడు అనేవాడు ఇన్ని రకాలుగా మన ప్రతి మలుపులోనూ ఒక చిన్న టచ్ ఇస్తున్నారు అనే దాని మీద నాకు చాలా పెద్ద నమ్మకం. సో ఆ పాట సూపర్ హిట్ అయింది, ఆ మూవీ కూడా సూపర్ హిట్, అయింది. సో అలా సునామీ నుంచి బయటపడ్డాం.